హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం అంత పాటు ఈరోజు కొంతమంది స్పెషల్ గెస్ట్లు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ చాలా 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 భయంకరమైనది ఎందుకంటే వాళ్ళు బ్రతకడం చాలా కష్టం ఇప్పుడున్న సమాజంలో సో మేము ఈ సమాజం ఎలా ఉన్నా సరే మేము ఖచ్చితంగా బ్రతుకుతాం మేము బ్రతికి చూపించగలం అని చెప్పేసి ఆల్రెడీ నిరూపించుకున్నారు సో ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు సో ఒకసారి సరదాగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించారు సార్ నమస్తే సార్ నమస్తే అండి శివలాల్ గారు నమస్తే అండి సో మీరు బాగా ఫేమస్ ఇప్పుడు బయట అండ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అవునండి థ్యాంక్ యూ అండి ఓకే రైట్ ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదామా సార్ నమస్తే నమస్తే మీ పేరు మా పేరు సైదులు సార్ సైదులు ఓకే ఆమె అరుణ అరుణ మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎక్కడ ప్రాపర్ మాది జయశంకర్ డిస్టిక్ సార్ మా అమ్మ వాళ్ళది అత్తగారిది నల్గొండ డిస్టిక్ నల్గొండ ఓకే ఇట్లా లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా లవ్ అంటే అంత లవ్వింగ్ కాదు మామూలుగా వాళ్ళ కొలిక్ మా కొలిక్ ఇట్లా మాట్లాడారు మాట్లాడితే ఇంట్లో మాట్లాడేసి పెళ్లి చేసుకున్నాం ఓకే సరే అంటే ఒకరికొకరు నచ్చేగా చేసుకున్నారు అవును సార్ ఓకే అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించినాక అప్పుడు మాట్లాడుకున్నాం ఇది సిచ్యువేషన్ మా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మళ్ళీ అమ్మ వాళ్ళు గొడవలు పడవద్దు అవన్నీ ముందుగానే మాట్లాడేసుకొని అప్పుడు పెళ్లి చేసుకున్నాం అనమాట నేను ఓకే ఏ ఏజ్ లో ఉన్నప్పుడు పెళ్లి అయింది మీకు మాకు 2 2 ఇయర్స్ బ్యాక్ అయింది సర్ 2 ఇయర్స్ బ్యాక్ ఆ పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక పాప ఏ పేరు పాప పేరు తన్మయశ్రీ ఓకే అయితే మీ హైట్స్ మీ ఇద్దరి హైట్స్ ఎందుకు అట్లా వచ్చే నా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లం ఉందా లేదంటే వేరే ఏదైనా ఉందా ఇబ్బంది మా అమ్మ వాళ్ళది అయితే మేనరికం అమ్మ నాన్నది మాకు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు నేను ఒక్కదాన్నే ఇలా ఉంటాను మా ఇంట్లో అందరు ఇంకా చాలా హైట్ ఉంటారు మా అమ్మ నాన్న కూడా చాలా హైట్ ఉంటారు సార్ ఫైవ్ ఫీటే బాగుంటారు సిక్స్ ఫీట్ ఉంటారు మేబీ ప్లస్ మా అమ్మ నాన్న మూడు తరాల మేనరికం మా నానమ్మ మా అమ్మ సో ఇంకో బ్యాక్ మా నానమ్మ కంటే ముందు కూడా ఉండనట కాకపోతే మా అమ్మ నాన్న మేనరికం కాబట్టి మాకు జీన్స్ ఇలా వచ్చాయి మే మా ఇంట్లో ఇద్దరు సిస్టర్స్ నేను ముగ్గురం ముగ్గురం మాతో పాటు మా మిస్సెస్ కూడా నలుగురు మా ఇంట్లో ఇలానే ఉంటాం ఇప్పుడు మాకు ఒక చిన్న పాప టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాప ఉందా ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాప మంచిగానే ఉంది సార్ డాక్టర్స్ అయితే మంచిగానే ఉంది ఇప్పటి వరకు గ్రోతింగ్ ఉంది అని చెప్పారు టూ ఇయర్స్ వరకు అయితే గ్రోతింగ్ టూ 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 అండ్ హాఫ్ ఇయర్ వరకు గ్రోతింగ్ ఎంత ఉందో నార్మల్గా ఉంది అని చెప్పేసి అన్నారు సార్ అయితే కొంతమంది ఒక వేరే పర్సన్ సార్ ఇంకో వేరే డాక్టర్ ఉండి ఒకసారి చెక్ చేపియ్యాలి జెనెటిక్ టెస్ట్ చేయించాలి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళా అని చెప్పేసి అన్నాడు సార్ అంత టెస్టింగ్కి వెళ్ళాం మొన్న రీసెంట్గా వన్ వీక్ బిఫోర్ అయితే మీ ఇద్దరం వెళ్ళిన తర్వాత డాక్టర్ ఫస్ట్ మాకు ఎలా వస్తుంది ఎలా వస్తుంది టెన్షన్తోనే లోపలికి వెళ్ళాం సార్ లో ఓపీ రాబుకున్న తర్వాత కొట్టే మాట అన్నాడు సార్ పాప అయితే కరెక్ట్ ఉంది ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు కరెక్ట్ ఉంది ముందు భవిష్యత్తు ఏమవుతుందో మీ ఇద్దరు ఇలా ఉన్నారు సార్ హాట్ అయింది సార్ నాకు ఇక్కడ మేము మా ఫ్యామిలీలో మేము నలుగురం ఉన్నాము మా పాప కూడా ఇలానే అనేసరికి మా మమ్ముల ఆదర్శంగా మా ఇద్దరిని ఉండడం వల్ల కూడా అనేసరికి నాకు హార్ట్ అయిపోయింది సార్ ఏమన్నాడంటే అంటే మీ పాపకి టెస్టింగ్ అన్ని ఖర్చులు మినిమం ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి వేయించడానికి మినిమం మంత్లీ పదిహేను వేలు అవుతుందని చెప్పింది సార్ మంత్లీ పదిహేను వేలు ఇంటూ ఒక ట్వంటీ ఇయర్స్ పెట్టాలన్నాడు పదిహేను వేలు కదా సార్ పది రూపాయలు కూడా సంబంధించలేని స్థితి మాది ఇప్పుడు మమ్మల్ని పనికి ఎవ్వరు తీసుకోరు అవును మీద పోతే మాకు ఎవరు తీసుకోరు సార్ పనికి మాకు ఏ జాబు లేదు చదువుకున్నాము చదువుకున్నా ఏం లాభం లేదు సార్ మాకు నాది డిగ్రీ డిస్కంటిన్యూ సార్ ఇంటర్మీడియట్ ఓకే మా మేడం బీఈడి అయిపో పీజీ అయిపోయింది బీఈడి చేస్తుంది సార్ రన్నింగ్లో తను తను స్టడీకి తగ్గట్టు జాబ్ ఇస్తే మేము ఆల్రెడీ మా పాపను ఎంచుకోకుండా సమాజంలో మేము బతకగలుగుతాం సార్ ఓకే ఇప్పుడు సమా మాకు ఏది లేనప్పుడు సమాజంలో బతుకం కూడా వేస్ట్ సార్ మరి ఇప్పుడు ఏమైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా ఏం లేదు సార్ ఖాళీ ఊర్లోనే ఉంటున్నాము ఇప్పుడు మమ్మల్ని ఎవరు పనికి కూడా ఎంతగా తీసుకోరు సార్ ఓకే కాకపోతే మేము ఆ తల్లిదండ్రుల సంపాదన డైలీ లేబర్గా వెళ్ళిన పైసలతో కంట్రోల్ రైస్తోనే తిని బతుకుతున్నాం సార్ ఎవరు సార్ మీరు చదువుకున్న రోజుల్లో మీతో ఎలా ఉండేవారు ఫ్రెండ్స్ అంటే కొంతమంది మంచిగా ఉంటారు సార్ కొంతమంది ఒక్కొక్కరు మైండ్ మెంటాలిటీ వేరే ఉంటుంది సార్ ఒక్కొక్కరు హేళన చేస్తారు ఒక్కొక్కరు వంద మంది హేళన చేస్తే ఒకరు మంచి వాడు అంటారు సార్ పాప అలా ఉన్నాడు ఆ హేళన బాధపడతారు అనే కాన్సెప్ట్తో ఒక్కరే ఉంటారు సార్ లాస్ట్లో వందలో ఒకరు ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ హేళన చేస్తారు సార్ చిన్న చూపు చూస్తారు ఖచ్చితంగా ఎలా ఉంటారు ఇక ఫ్యామిలీలు అంటే ఇప్పుడు చాలా కష్టం సార్ అది కూడా ఇక చెప్పలేము ఇక ఎందుకంటే ఫ్యామిలీలో కూడా అలానే చూస్తుంటారు అనమాట ఏదైనా ఏముంది లే అన్నట్టుగా అదే మన దగ్గర డబ్బులు ఉండి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని అనుకో అది వేరే రకంగా చూస్తారు సార్ మనకు ఆడ డబ్బు లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి పోాలన్నా ఏదైనా చేయాలన్నా వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పుదాంలే మీది మాటలు కానిటట్టుగా ఉంటుంది సార్ మన బంధుత్వాలు కావచ్చు ఇంకా వేరే వేరే ఏ రకంగా వెళ్ళినా మన బంధుత్వే కాదు ఎక్కడ ఫంక్షన్ జరిగినా మీలాంటి సోర్స్ ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఏముంది కానీ అనేటట్టుగా గిల్టీగా తీసేసినట్టు ఉంటారు సార్ అంతే ఓకే చాలా బాధ అనిపిస్తుంది సార్ సమాజంలో తిరగాలంటే ఓకే బాధపడ్డారు ఎప్పుడైనా చాలా బాధపడతాం పొద్దున్న లేసే బాధలే ఉంటాయి సార్ మా అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా బాధలే ఉంటాయి మీ చిన్నప్పుడు అంటే మీ ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నప్పుడు అప్పుడు అప్పటికే మీ ఏజ్ అంటే మీ హైట్ గురించి తెలుసా నాకు తెలియదు సార్ నాకు సెవెంత్ ఎయిత్ క్లాస్ అప్పుడు ఇట్లనే డాక్టర్ సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేట్ కావాలంటే నాకు అప్పుడు సెవెంత్ అంటే మినిమం ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది అప్పుడు అయితే ఇప్పుడు పైసలు వస్తాయి రెండు వందలు వస్తాయి యాభై రూపాయలు వస్తాయి పెన్షన్ అంటే మేము వెళ్ళాము వెళ్తే మాకు ఆ రోజు కూడా తీసుకోలేదు నన్ను ఒకసారి నాకు ఒకసారి తుంగతూర్తి నియోజకవర్గంలో తుంగతూర్తిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారంటే మా మామయ్య వాళ్ళు తీసుకెళ్లారు ఆ రోజు కూడా ఇవ్వలేదు తర్వాత నేను నల్గొండ దగ్గర కామనైన హాస్పిటల్ నార్కడపల్లిలో మా డాడీ తీసుకెళ్ళాను మా డాడీ తీసుకొస్తే ఏమైందంటే ఆ రోజు డాక్టర్ ఏమన్నాడంటే ఈయన వయసు పైబడినంటే పెరుగుతున్న కొద్ది ఈయన పెరుగుతాడు అని చెప్పేసి అన్నాడు సార్ అదే రోజు కనుక ఈయనకి ఇట్లా ఇంజెక్షన్స్ ఉంటాయి జెన్యుపరంగా లోపం ఉంది అని చెప్పేసి తెలిస్తే మా తల్లిదండ్రులు ఆ రోజు ఏం చేసేవాళ్ళు నా వెనక వాళ్ళు ఉండేటవాళ్ళు ఎలా ఆలోచించేవాళ్ళు అంతే కదా ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ ఏం అంటే నాకు మ్యారేజ్ కాలేదు సార్ ఒకసారి నేను ఎట్లనే రోడ్ల మీద తిరుగుతుంటే ఒక హ్యాండికాప్ కుక్క డాగ్ తను ప్రెగ్నెన్సీ అయ్యి పిల్లలకు జన్మనిచ్చింది అంటే అది నా హైటే ఉంది డిజేబుల్ మళ్ళీ అందులో డిజేబుల్ దాన్ని ఇంప్రెషన్ చేసుకున్నాను సార్ నేను నేను కూడా నా భార్యని ఎవరో ఉండేటోళ్ళని చూసుకుంటే మనకు పిల్లలు పుడితే దాంట్లో కూడా మూడు ఉంటే ఒకటి హ్యాండికాప్డు రెండు నార్మల్ ఉన్నాయి సార్ దాంట్లో కూడా పిల్లలు పుట్టినప్పుడు ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఏ ఉంటుంది ఒకటి మాత్రం హ్యాండికాడే ఉంది సార్ అలా అయ్యి నేను చాలా బాగా ఒకసారి నాకు బాగా గుండెలు బాధ అనిపిస్తుంది నా ఫ్యామిలీని చూసిన ఆ కుక్క ఎప్పుడు గుర్తుకొస్తుంటారు సార్ నాకు అప్పుడు సరే ఉందో లేదో నాకు తెలియదు సార్ కానీ మస్తు బాధ అనిపిస్తుంది సార్ అందుకే నాకు కుక్కర్లు అంటే చాలా ప్రేమ